హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గర్ల్ ఫ్రెండ్స్ లేని వారికి ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ని యూజ్ చేసి మీరు మీకు గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉన్నట్టుగా అలాగే వాట్సాప్లో వాళ్ళు మీతో చాట్ చేస్తున్నట్టుగా అలాగే వాట్సాప్లో వాళ్ళు మీకు ఐ లవ్ చెప్పినట్టుగా అలాగే ఆన్లైన్లో ఉండి మీకు వాళ్ళు రిప్లై ఇస్తున్నట్టుగా అయితే మీ ఫ్రెండ్స్ని అయితే ఫ్రాంక్ చేయొచ్చు నేను చెప్పే ఈ ట్రిక్ యూజ్ చేసి వాట్సాప్లో సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది మీరు ఎలా యూజ్ చేయాలి అసలు దీని కొరకు మీరు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీని కొరకు అయితే ముందు మీరు మీ మొబైల్ అయితే ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి వన్స్ ఓపెన్ చేసినట్టయితే కింద మీకు యాగ్రీ అని కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే మళ్ళీ మీకు సేమ్ ఆప్షన్ కనిపిస్తుంది మళ్ళీ సేమ్ దాని మీద ప్రెస్ చేయండి సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది సో ఇది చూడడానికి ఇట్ ఈస్ మనకు వాట్సాప్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మీరు ఇక్కడ కింద కనపడే మెసేజ్ సింబల్ మీద ప్రెస్ చేయండి సో ఈ మిసేజ్ మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్రియేట్ కాంటాక్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు యాడ్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి సో దాని మీద ప్రెస్ చేసినట్లయితే పర్మిషన్ అడుగుతుంది పర్మిషన్ అలో చేసినట్టయితే మీ మొబైల్ లో ఫోటోస్ అన్ని రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు మీ గర్ల్ ఫ్రెండ్గా ఎవరి ఫోటో అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెట్ చేసి సేవ్ మీద ప్రెస్ చేయండి సో సేవ్ మీద ప్రెస్ చేయండి అలాగే ఇక్కడ యూజర్ నేమ్ కాడ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ యొక్క నేమ్ ఏది పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి సో విధంగా మీరు మీ గర్ల్ ఫ్రెండ్ నేమ్ ఎంటర్ చేశాక కింద మీకు అబౌట్ ఎండ్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది సో ఇక్కడ మీరు మీకు కావాల్సిన క్యాప్షన్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు కిందికి చూసుకున్నట్టయితే ఫోన్ నెంబర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో ఇక్కడ మీరు మీకు కావాల్సిన ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు సో మీ ఇది ఇదే మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్గా వాళ్ళని నమ్మేయడానికి అయితే ఇక్కడ మీరు ఏదో ఒకటి ఫ్రాంక్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి సో ఎంటర్ చేశాక కొంచెం కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో దాని ప్రజెంట్ టైపింగ్ చేస్తున్నట్టు లేకపోతే ఆన్లైన్లో ఉన్నట్టు లేకపోతే ఈ టైంలో ఆన్లైన్లోకి వెళ్ళినట్టుగా మీరు ఏది కావాలనుకుంటే అయితే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా తన ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాక సేవ్ మీద ప్రెస్ చేయండి సో సేవ్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా తన ప్రొఫైల్ యొక్క అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది సో వచ్చాక దాన్ని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు తను ప్రెజెంట్ ఆన్లైన్లో ఉన్నట్టుగా అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది సో ఇప్పుడైతే తనకు నేనైతే ఒక మిసేజ్ అనేది సెండ్ చేస్తున్నట్టుగా అయితే ఇక్కడైతే ఒక మిసేజ్ అనేది టైప్ చేశాను చూసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రెండు ఏరో మార్కులు కనిపిస్తాయి సో మీరు రైట్ సైడ్ ఉన్న దాని మీద ప్రెస్ చేసినట్టయితే మీరు పంపించినట్టుగా అయితే అక్కడ మిసేజ్ చూపించడం అయితే జరుగుతుంది అలాగే మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న దాని మీద ప్రెస్ చేసినట్టు అయితే మెసేజ్ టైప్ చేసి తను మనకు రిప్లై ఇచ్చినట్టుగా అయితే చూపించడం అయితే జరుగుతుంది లేదా మీరు ఆటో రిప్లై కావాలనుకుంటే ఆటో రిప్లై పంపించుకునే ఆప్షన్ కూడా ఉంటుంది సో పైన కనపడే త్రీ డాట్స్ మీద ప్రజ చేసినట్యితే మీకు అక్కడ ఆటో రిప్లేస్ కూడా సెట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది సో మీరు ఏ మెసేజ్ పంపించినా వెంటనే మీకు అందులో నుండి అయితే ఆటో రిప్లై అనేది రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా మీరు ఈ టిక్ని ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ని అనేది ప్రాంక్ చేయొచ్చు మీకు గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉన్నట్టుగా సో ఫ్రెండ్స్ వీడియో అనేది మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి